సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో యూత్ కాంగ్రెస్ మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సర్దార్ ఖాన్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా పాలన సాగిస్తూ ఉందని, రాహుల్ గాంధీతో పాటు మరికొంతమంది ప్రముఖ నేతల ఫోన్ల ట్యాపింగ్ ను వినియోగించడం క్షమించరాని నేరమన్నారు. బీజేపీ ప్రభుత్వం మొదటి నుంచి అప్రజాస్వామికంగా అరాచక పాలన సాగిస్తోందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో రిమ్మనగూడ దేవేందర్ చౌదరి, అంజద్ పవన్ కళ్యాణ్, సమీర్ పోదగల్ల, మహేష్ భాస్కర్ బాలు తదితరులు పాల్గొన్నారు. తాజా నాయకులపై మరి ముఖ్యంగా మా రాహుల్ గాంధీ గారి గారిపైన కానివ్వండి, దేశంలో ఉన్నటువంటి వివిధ ప్రతిపక్షాల నాయకుల ఫోన్లపై కానివ్వండి, ప్రభుత్వానికి నిలదీసినటువంటి కొన్ని మీడియా జర్నలిస్టుల సెల్లలపై కానీ ఈరోజు నిఘా పెట్టడం రాజ్యాంగ విరుద్ధం. వాస్తవానికి ఈ నేరం అనేది క్షమించరాని నేరం. పెగాసస్ నుండి టెక్నాలజీ కొనుక్కొని దేశ రక్షణకు వాడాల్సిన దాన్ని ఈరోజు ప్రతిపక్షాలపై వాడుతూ తమ అరాచకత్వాన్ని బహిర్గతం చేసింది మోడీ ప్రభుత్వం. తక్షణమే మోడీ గారు కానివ్వండి, కేంద్ర ప్రభుత్వం మీకు పాలన చేత కాదు, మీ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తూ అపార్థానికి గురవుతున్నారు. మీరు తక్షణమే రాజీనామా చేసి పక్కన తప్పవలసిన అవసరం ఎంతైనా ఉంది. మీరు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలను ప్రజలు మరి ముఖ్యంగా విద్యార్థులు గమనిస్తున్నారు. రాబోయే కాలంలో విద్యార్థి యువత